డాక్టర్ గారు మా నాన్నగారి వయసు 55 సంవత్సరాలు తనకు బి సెల్ లింఫోమా స్టేజ్ 3 కు ట్రీట్మెంట్ తీసుకున్నారు తను ఇప్పుడు కీమోథెరపీ 5 సార్లు చేయించుకున్నారు ఇప్పుడు పూర్తిగా మెడవాపు తగ్గిపోయింది కానీ డాక్టర్ కీమోలు ఇంకా కొన్ని సార్లు చేయించుకుంటే మంచిది అంటున్నారు ఇలా మధ్యలో ఆపేస్తే ట్యూమర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం నాన్నగారికి మెడలో ఉన్నటువంటి గడ్డ ఏదైతే ఉందో అది బి సెల్ లింఫోమా అన్నారు యూజువల్ గా ఈ క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లో ఉందని చెప్పారు అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ మెడలోనే కాకుండా ఛాతిలో పొత్తి కడుపులో కూడా ఈ గడ్డలు గ్రంథులు ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు కీమో ఇచ్చిన తర్వాత దీంట్లో ఈ లింఫోమాలో ముఖ్యమైన ట్రీట్మెంట్ మనకు కీమోథెరపీ చాలా సార్లు ఈ కీమోథెరపీ ద్వారానే ఈ క్యాన్సర్లు నయమైపోయి తిరిగి రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఆ కీమోథెరపీ అనేది మనకు ఒకసారి కొంతమంది 4 సైకిల్స్ ఇస్తారు కొన్ని దీన్ని బట్టి 6 సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత కూడా మెయింటెనెన్స్ కీమోథెరపీ అంటాం మనం అంటే ఒక ఇంజెక్షన్ మనం మెయింటెనెన్స్లో ఇవ్వడం జరుగుతుంది అది సో అటువంటి బయాప్సీలో మనకు ఆ వేరియంట్ అనే ఒక టైప్ ఆఫ్ బి సెల్ లింఫోమా వేరియంట్ కానీ ఉంటే ఈ యొక్క క్యాన్సర్ మెడిసిన్ని మనం కొంచెం ఎక్కువ రోజులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో తప్పనిసరిగా మీరు డాక్టర్ గారు చెప్పినట్లు ఒకవేళ కీమో ఇవ్వాల్సిన అవసరం ఉంటే మెయింటెనెన్స్ కీమో తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మెయింటెనెన్స్లో ఏం చేస్తారంటే మీకు ఈ 5 సైకిల్స్ ఇచ్చినట్లు 3-4 మెడిసిన్స్ కంబైన్ చేసి ఇవ్వరు ఒకటే ఒక ఇంజెక్షన్ ఉంటుంది మీకు సో ఆ ఇంజెక్షన్ తీసుకోవడము ఇంపార్టెంట్ కూడా ఇంజెక్షన్ తీసుకోవడమే కాకుండా రెగ్యులర్గా స్క్రీనింగ్ అంటే పరీక్షలు కూడా చేయించుకోవడం అంటే ఫాలోఅప్ మీరు ఇప్పుడు ఆపేసేసి తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇదే మూమెంట్లో వాళ్ళు చెప్పిన విధంగా 3 వీక్స్ ఒకసారి లేదా 4 వీక్స్ ఒకసారి మెయింటెనెన్స్ అనేది ఆ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం తప్పనిసరిగా తీసుకొని అలాగే పెట్ స్కాను అయిన తర్వాత బోన్ మ్యారో బయాప్సీ అవసరమైతే ఆ టెస్ట్ కూడా కంప్లీట్ చేసి క్యాన్సర్ ఎంతవరకు తగ్గింది కంప్లీట్గా తగ్గిపోయిందా ఇంకేమైనా మిగులుందా అనేది ఆ టెస్ట్ ద్వారా కూడా వారు చేసి చెప్పడం జరుగుతుంది.